అర్బన్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఇవాళ ప్రచారం డివిజన్ నంబర్ 50 మరి చంద్రశేఖర్ కాలనీ తారక రామనగర్ కాలనీ డివిజన్ నంబర్ 1 చంద్రశేఖర్ కాలనీ మరి కెనాల్ కట్ట ఎన్జిఓస్ కాలనీ ఇందిరా ప్రియదర్శ నగర్ కాలనీ ఈ కాలనీలో ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది. ఇల్లు తాటుపత్రులతోని మరి డాంబరు రేకులతోని ఇనుప రేకులతోని ఆజ్బెస్టాజ్ రేకులతోని ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేక ప్లాటు పడావు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది. కొన్ని దగ్గరనేమో ఒక కుటుంబం నాలుగు కుటుంబాలుంటే ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. దిక్కులేని పరిస్థితుల్లో బతుకు వెళ్లదీస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇండ్లు ఎదురు చూసి కండ్లు కాయలు కాసినాయి. మరి ఏదైతే మాకు ఇండ్లు ఈ కేసీఆర్ సర్కారు ఇయ్యకపోయే మరి ఇంతకుముందు ఇయ్యలేదు దీని ఇస్తా అన్నాడు. ఈ కేసీఆర్ బాగా మాటలు చెప్పిండు, ఇక మాకు ఆశలు నెరవేరుతాయి అనుకున్న వాళ్ళంతా ఇలా ఆశలు అడియాశలు అయినటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ వైపు మరి నరేంద్ర మోడీ ఎవరైతే ఎటువంటి ఎన్నికల్లో మభ్యపెట్టకుండా అనేక కార్యక్రమాలు ప్రజల కోసం గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కానీ మరి గ్యాస్ సిలిండర్ లైన్ కట్టేటువంటి పరిస్థితి లేకుండా కానీ ఎల్ఈడి బల్బులను 350 రూపాయల నుంచి గరీబు మధ్యతరగతి వాళ్ళకి అందేటట్టు 50 రూపాయలకు తీసుకొచ్చినటువంటి విషయం కానీ మరి ఏదైతే ఇంటర్నెట్ గరీబుల పిల్లలు కూడా ఫోన్లలో ఇంటర్నెట్ చూసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటిది కానీ మరి ఏదైతే వాళ్ళందరి కోసం ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్యం తీసుకొచ్చేటువంటి దానికోసం 5 లక్షల ఆరోగ్యం ఆ కుటుంబంలో ఎవరికి అనారోగ్యం పాలైనా కూడా చికిత్స చేసేటువంటి బాధ్యత తీసుకోవడం కానీ మరి ఏదైతే అందరికీ పక్కా ఇల్లు అందించేటువంటి లక్ష్యం 2022 వరకు పూర్తి చేసేటువంటి ఉద్దేశంతో గాని మరి అదే రకంగా ఇంటింటికి వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని సంకల్పం తీసుకున్నటువంటి ప్రధానమంత్రి 2019 వరకు అన్ని ఇళ్లకు మరుగుదొడ్డి వ్యక్తిగత మరుగుదొడ్డి సౌకర్యం అదే రకంగా ఇల్లు లేని ప్రతి కుటుంబానికి కూడా ప్రతి పేద కుటుంబానికి 2022 వరకు సంపూర్ణంగా అందరికీ ఇండ్లు తీర్చేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ఇక్కడ నిలబడ్డటువంటి మరి ఎండల లక్ష్మీనారాయణ గతంలో 2 సార్లు ఇక్కడ గెలిపించినటువంటి ప్రజలు తెలంగాణ కోసం రాజీనామా చేసి వస్తే బ్రహ్మరథం పట్టి గెలిపించినటువంటి ప్రజలు ఆ గుండెల్లో ఉన్నటువంటి ప్రేమ అభిమానం నా పాదయాత్రలో గల్లీ గల్లీలో ప్రతి ఇల్లున కూడా వెళ్లి విరుస్తా ఉన్నది. ప్రేమ ఆప్యాయత ఆదరణ నాకు దొరుకుతా ఉన్నది. నేను నా జీవిత కాలం కూడా రక్తాన్ని చెమట చేస్తా మీకోసం పనిచేస్తా అనేటువంటి లక్ష్యంతో ఇమాందారితో పనిచేస్తా మరి పేదల కోసం మధ్యతరగతి కుటుంబాల కోసం నేను పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ప్రేమ ఆదరణకు మరి నేను హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు చేస్తా ఉన్నాను.